అమ్మా ఇంటిని ఇల్లాలిని గాలికి వదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం వారాడబడతావు ఈ మనిషి నీడ ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టని పేరు అవ్వగలదు నాకు మనశ్శాంతి ఉండదు భార్గవ ఏమిట్రా ఈ పని ఈ పని ఏనాడో చేసుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా అమ్మా భార్గవ మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద గుమ్మానికి రాసిన పసుపు గుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్ని అనద్దు पवित्रानाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे पापं पड़िनप्पुडल्ला भगवंतुडु अवतरिस्ताडट अलागे अवनीति रिकमेंडेशन्लु पेरिगिनप्पुडल्ला मनबोटि वाळ्ळ उद्योग अवकाशालु उष्काकैपोतायि ओक्क मुक्क अर्थं कालेदु एविडि सरिगा चेप्पु नी आटो ताळ्ळालु एक्कड उन्नायि उद्योग रेदी देशा तटक आटो ना भार्गव आटरा कल तो यूनिवर्सिटी गोल्ड मेडल चूसान कल तो गवर्नर गार अभिनंदन चूसा अट्ठी कल तो आटो नड़पड़ा चूडलेनरा वो देश में मेधावल निराश तो निष्प्रभ तो निरुत्साह रोड पड़ते जोरा रक्तपात इंडियन हिस्ट्री एक्व चद अंके रक्तपात నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటకం ఉందా అదొక్కటేరా మనపోటి మధ్య తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చిన ఆగని ఆవేదన రానైనది అయితే నన్ను ఓదార్చు దేనికి నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం వేస్తామని వరం ఇచ్చి వచ్చాను పెరికే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడివేనా నేను వెయ్యను పో చంపే పో నా మాట విని వరుదిని వేషం ఏవే వేస్తానే ప్రవరాకుడు ఎవరసారు ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడ నోసుల సొడ్డు పోనీ ఇతను వీడు సెన్సుల సొడ్డు పోనీ ఇతను అబ్బా వీడు బ్రెయిన్ సొడ్డే అసలు ఫోటో చూపించండి రే భార్గవ నా మాట అన్న నీ గడ్డం పుసుకుని బతిమాలతా నా మాట నన్ను విసిగించుకో రే భార్గవ ప్లీజ్ నా మాట అనరా అరే నేను విన్నాను పెద్దమ్మ ఏంటా మాడవాసన మాడిపోయిందా లేదులే ఇందా కూరగాయలు నా తల్లే बंधुत्व లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే నీ చేతులు పట్టుకొని బతిమాలుతున్నావా నా కోసం ఏదో లేషం ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆ కాలేజీలో నిరుజోగిగా అడుగు పెట్టకూడదన్నది నా ప్రిన్సిపల్ రా నేను వెయ్యను నీ కాలు పట్టుకొని బతిమాలుతున్నాను రా నా పరువు పోతుందిరా నా కోసం లేషం అయిరా నువ్వా నువ్వు ఎప్పుడు వచ్చా మీరన్నే గడ్డం పట్టుకొని బతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకొని ప్రాధేయ పడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధేయ పడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఏకైక భార్య కదా అలా చూస్తూ నిలబడతా నా పొజిషన్ తీసుకోవచ్చు కదా అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతిలో అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన పద్ధతి ఒకటి ఉందా వరోతిని వేషం ఎవరు వేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు వేస్తున్నారు లత ఇది ఒప్పుకుంటావా చచ్చా లత ఏంటి పీతే ఏంటి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కరెక్టరా కానీ టికెట్లనే అమ్మేశారు దేవుడు టికెట్లనే అమ్మేశావా ఎందుకు ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం ఒరేయ్ ఓసారి ఇంకో చచ్చా బాగోదు మావిడుంది నేను లోపలికి వెళ్తాను ఒరేయ్ ఇంకొక పైన నేను తలాల్సిందే ఇంత మంచి సద్దుదేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడి కదరా అంత గ్యాస్ ఇదంతా లత కోసమే లతవరే